దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి పెరిగిన పెట్రోల్ ధరలు మించి భారంగా మారుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక పెట్రోల్ ధరల వాయింపు మొదలయ్యింది. వరుసగా నాలుగో రోజు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 29 పైసలు, లీటర్ డీజిల్ ధరపై 31 పైసలు పెంచాయి చమురు కంపెనీలు. తాజా పెంపుతో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర మరోసారి సెంచరీ కొట్టింది. దేశంలో పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును దాటడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇదే ఏడాది ఫిబ్రవరి మాసంలో తొలిసారి 100 రూపాయల మార్కును తాకింది. రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 102.15 రూపాయలుగా ఉంది. డీజిల్ రేటు 94.62 రూపాయలు. ఇక మధ్యప్రదేశ్లోని అనుపూర్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 101.86 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 92.90 రూపాయలుగా ఉంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయలను తాకింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91.27 రూపాయలు కాగా లీటర్ డీజిల్ ధర 81.73 రూపాయలుగా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర 97.61 రూపాయలు, లీటర్ డీజిల్ 88.82 రూపాయలుగా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర 91.41 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర 84.57 రూపాయలు. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 93.15 రూపాయలు కాగా లీటర్ డీజిల్ ధర 86.65 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 94.86 రూపాయలు కాగా లీటర్ డీజిల్ ధర 89.91 రూపాయలుగా ఉంది. ఏపీ రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 97.42 రూపాయలు కాగా లీటర్ డీజిల్ ధర 91.12 రూపాయలుగా ఉంది.